హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే వజ్రాల వేటకైతే రెడీ అయ్యాను. అది ఎటు అంటే పరిటాల. ఓకేనా ఫ్రెండ్స్, పరిటాల్లో మన వజ్రాల వేట ఏంటో చూద్దాము. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫస్ట్ విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, నేను మీకు ఈ పరిటాల ఎట్లా వెళ్ళాలి ఏంటి అన్నది విజయవాడ నుంచి నేను మీకు రూట్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే మనము దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కాము కదా ఫ్రెండ్స్, ఈ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళాలి. మధ్యలో ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మనకు రూట్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బస్టాండ్ అన్నమాట, విజయవాడ బస్టాండ్. విజయవాడ బస్టాండ్ కూడా దాటేసి మనం ముందుకు వెళ్ళాలండి. గొల్లపూడి వస్తుంది ఫ్రెండ్స్, గొల్లపూడి కూడా దాటి వెళ్ళాలి. ఇదిగో చూస్తున్నారు కదా ఆంధ్ర హాస్పిటల్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆంధ్ర హాస్పిటల్ కూడా మనం దాటి వెళ్ళాలి. మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా హైవే మీదకైతే వెళ్ళిపోతాము. ఈ రూట్ కూడా మనకి చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తెలియని వాళ్ళు ఈ వీడియో దగ్గర పెట్టుకొని కూడా డైరెక్ట్గా పరిటాల అనేది చేరుకోవచ్చు. ఇట్లానే స్ట్రైట్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇటు పక్క ఇదేంటి ప్లాంట్ కనపడుతుంది కదా, ఇదేంటా అనుకుంటున్నారా? ఫస్ట్ నేనైతే ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అనుకున్నాను, కానీ అది సిమెంట్ ఫ్యాక్టరీ కాదు ఫ్రెండ్స్, అది వచ్చేసి పవర్ ప్లాంట్ అన్నమాట. నేను ఇంకొంచెం క్లియర్గా తీయడానికి కూడా ట్రై చేస్తున్నా. మనం ఈ హైవే మీద వెళ్ళేటప్పుడే మనకు చిన్న చిన్న ఊళ్ళు అనేది తగులుతూ ఉంటాయండి. సో మనం ఎక్కడ ఆగాల్సిన అవసరం అయితే లేదు, మనమైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సత్యనారాయణపురము. ఇట్లా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవటమే ఫ్రెండ్స్. మనమైతే దగ్గర దగ్గర పర్యటనలు అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇది పర్యటనలలోనే ఉంది ఫ్రెండ్స్. మనం ఒకసారి టెంపుల్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, మన వేట సాగించే ముందు దేవుడికైతే దండం పెట్టుకొని వెళ్దాము. ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి 136 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అంట ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా పెద్ద విగ్రహం కదా. దేవుడి దయవల్ల మనం అనుకున్నవన్నీ మనకి సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి దండం పెట్టుకొని అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేనైతే మీకు వీడియో అనేది చేస్తున్నాను. విగ్రహం అయితే చాలా బాగుందండి. కొంచెంసేపు గుళ్ళో కూర్చొని స్టార్ట్ అవుదాం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలి అన్నది ఇక్కడ వాచ్మెన్ అడిగితే అడ్రస్ చెప్పారు. ఇప్పుడు గుడి దగ్గర నుంచి బయలుదేరాం కదా, మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా ఇటు సైడ్ సర్వీస్ రోడ్లోకి అయితే రావాలి ఫ్రెండ్స్. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ సర్వీస్ రోడ్లో నుంచి ఈ కింద నుంచి ఈ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్ళాలండి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఏంటంటే రెండు దారులు ఉంటాయి. మీకు కొండ గుర్తు ఏంటంటే ఇక్కడ మూడు త్రీ డ్రమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఈ డ్రమ్స్ మీకు గుర్తు. అదిగో చూసారు కదా, నెక్స్ట్ మనం పరిటాల అయితే వచ్చేసామండి. ఇది మొత్తం ఊరు ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే పరిటాల చెరువు దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చెరువు అంటే ఎవరైనా చూపిస్తారు. ఇదిగోండి మీకు ఇంకో కొండ గుర్తు వచ్చేసి ఇది గాలి పంపు షాప్ అన్నమాట. ఈ రోడ్లోకి అయితే వెళ్ళాలి మనం. వచ్చేసాము ఫ్రెండ్స్, ఫైనల్లీ చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెరువు కదా. ఇదిగో వీళ్ళైతే ఇక్కడ వజ్రాలే వెతుకుతున్నారు, కాకపోతే వీళ్ళు కొంచెం డిఫరెంట్గా వెతుకుతున్నారండి. ఇది జల్లిబుట్టలు అంటాం కదా, అవి తీసుకొచ్చుకొని చెరువులు అయితే వెతుకుతున్నారు. మామూలుగా అయితే మట్టిలో మనం చేత్తో కూర్చొని వెతుకుంటాం కదా, ఇట్లా అయితే చాలా ఈజీగా ఉంటుందండి, మేము ఇక్కడ అందరూ ఇట్లానే చేస్తారు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి డౌట్గా ఉన్న స్టోన్స్ మొత్తం ఎత్తిపెట్టుకొని ఈయన బాటిల్ అయితే పెట్టేసుకుంటున్నాడు. పెట్టేసుకొని నిదానంగా చోట కూర్చొని చెక్ చేసుకుంటాం మేడం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ జెంట్సే కాదు ఫ్రెండ్స్, లేడీస్ కూడా సేమ్ ఇట్లానే డైమండ్స్ అనేది వెతుక్కుంటున్నారనమాట. ఆ చివరి ఉన్నారు లేడీస్ కూడా, నేను వాళ్ళని కూడా నేను మీకు చూపిస్తాను. కాకపోతే ఒక కొన్ని రోజులు మాత్రం ఇక్కడ పర్యటనలో వీడియోస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇక్కడ బాగా డైమండ్స్ దొరుకుతున్నాయి అంట ఫ్రెండ్స్. బాగా అంటే బాగా ఒక 4-5 డేస్ బ్యాక్ 5 డైమండ్స్ దొరికినాయి అంట ఇక్కడ పొలంలో. ఇదంతా వచ్చేసి నల్లమట్టి పొలాలు ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, చూసారు కదా జనం ఎలా ఉన్నారో.
ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.